Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అనేక మంత్రి మాట్లాడడం జరిగింది. కొంతమందికి అడిగి ఆ జిల్లాలో 40 పేర్లు ఏమని చెప్పి ఆ నియోజకవర్గంలో 40 పేర్లు ఏమని వాళ్ళు అడిగాను. క్రాస్ సెక్షన్ పీపుల్ నేను ప్రయంగా మాట్లాడిన దానిలో అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ముక్త గంటంతో నాకైతే నేను అడిగిన ప్రతి వ్యక్తి సుమారు నేను ఒక 78 మంత్రితో మాట్లాడినాను. 10 పాత జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో 7 8 10 మంత్రితో కూడా మాట్లాడినాం. ఆల్మోస్ట్ పిల్లలకు మాట్లాడినాం, 100 మందికి మాట్లాడినాం. 100% చెప్పినారు. వాళ్ళు అడిగింది ఏంటంటే లాక్డౌన్ ఎత్తివేసిన సడలింపు చేసిన ఎందువల్ల చేస్తున్నట్టు, వ్యాధి తగ్గిందా ఎందువల్ల చేస్తున్నట్టు వాళ్ళు క్వశ్చన్ అడిగినారు, నన్నే అడిగినారు. రెండోది చాలా స్పష్టంగా చెప్పినారు, ఎట్టి పరిస్థితులలో కొనసాగించాల్సిందే, అవసరమైతే మే నెలాఖరు దాకా కొనసాగించండి, ఇందులో కాంప్రమైజ్ కావద్దు అని కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఈ రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు మంచి చెడ్డ అని చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నది ఏంటంటే మే 7 వరకు లాక్డౌన్ పొడిగిస్తా ఉన్నాం. థర్డ్ వరకు ఎట్లా ఉంది దానికి ఒక 4 రోజులు కలిపి లాక్డౌన్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అప్ టు మే 7. సెవెంత్ నాడు రిలీజ్ కాదు, 8 నాడు రిలీజ్ అవుతుంది. 7 కూడా లాక్డౌన్లోనే ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు గతంలో ఉన్న నిబంధనలే ఉంటాయి, నైట్ కర్ఫ్యూ అట్లాగే ఉంటుంది. చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకున్నాం, ఎందుకంటే నిమిషానికంటే మళ్ళీ బాగుండదు. ఈ విషయాన్ని పూర్తిగా సమీక్షించడం కోసం మే 5 నాడు మళ్ళీ క్యాబినెట్ సమావేశం అనుకున్నాం. మే 5 నాటికి ఏం పరిస్థితులు ఉంటాయి, ప్రపంచంలో ఏం పరిస్థితి ఉంటుంది, దేశంలో ఏం పరిస్థితి ఉంటుంది, మన రాష్ట్రం ఏ పరిస్థితి మనం చేరుకుంటాం, వాటన్నిటిని బట్టి ప్రజలు కూడా ఏ మూడ్లో ఉంటారు, ప్రజల ఆలోచన సరళ ఎట్లా ఉంటుంది, వాటన్నిటిని బట్టి భవిష్యత్తు నేను తీసుకోవచ్చని చెప్పి 5 మే నాడు మళ్ళీ మంత్రివర్గ సమావేశం